దళారుల ప్రమేయం లేకుండా అర్హులైనందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. తాడేపల్లిలోని తన కామ్ కార్యాలయం నుంచి జగనన్న చేదోడు పథకం కింద వరుసగా రెండో ఏడాది నగదు జమ చేసే కార్యక్రమమును ఆయన చేపట్టారు. లబ్ధిదారులైన 2.85 లక్షల మంది రజిక నాయి బ్రాహ్మణ దర్జీల ఖాతాల్లో 10,000 చొప్పున మొత్తం 285.35 కోట్లు ఆర్థిక సాయాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. 184,000 కొత్త ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని సీఎం జగన్ ఈ సందర్భంగా తెలిపారు. పరీక్షల సమయం సమీపిస్తా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇలా కొంతమంది కేవలం ప్రభుత్వం మీద రెచ్చగొట్టాలి అని చెప్పి ఇటువంటి కొంతమంది టీచర్లతో రోడ్డు ఎక్కిచ్చేస్తే ఆ పిల్లల చదువులు ఏం కావాలి? ఆ తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్తారు? 2 సంవత్సరాలు పిల్లలకు చదువులకు పిల్లలకు పరీక్షలు పెట్టకుండా పాస్ చేస్తా ఉన్నాం. 3వ సంవత్సరం కూడా పిల్లల చదువులు గాలికి వదిలేసే పరిస్థితి తీసుకొని రావడానికి వీళ్ళు చేసే ప్రయత్నం చూస్తూ ఉంటే నిజంగా ఈ రెచ్చగొట్టే ఈ నాయకులు కానీ ఇలా రెచ్చిపోయేట్టుగా చేయాలని తాపత్రయపడతా ఉన్న ఈ యెల్లో మీడియా కానీ వీళ్ళందరూ కూడా నిజంగా వీళ్ళంతా కూడా మనుషులేనా అని చెప్పి ఒకసారి నిజంగా అందరం కూడా ఆలోచన చేయాలి. ఇలా చేయడం ధర్మమేనా అని చెప్పి కూడా ఆలోచన చేయాలి. ఇన్ని మంచి చేస్తా ఉన్నా కూడా ఈరోజు బురద జల్లడం పరిపాటి అయిపోయింది.